తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడు మాట్లాడంటే నేను సంయోగం పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిలుకు యువత యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, సంవత్సరానికి ఏ సంపద విడిచిపెట్టాం, రక్తము ఒకటిపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రమంతా ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, నాకు తెలంగాణలో నాకేదో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇటువంటి కోరికలేం లేవు. నేను కోరుకుంది ఏ తెలంగాణ పోరాటం చేసి ఫలితానాలు జరిగి ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆశయాల కోసం నా సొంతంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలోనే ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎందుకు పనిచేస్తున్నావు అంటే పదవుల కోసం రాజకీయాలకు రావా, అధికారం కోసం అడవి కాకుండా తుపాకులు పట్టుకొని అడవుల్లో కలిపిన జీవితం లేదని గమనించాను. అడవి రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన జీవితం గమనించాను. అరే వారి కోసం నాకు ఇంత అశేష ప్రజాభిమానం ఉంది, ఇంత అఖండమైన గుండెల్లో పట్టుకునే స్థానం ఉంది. ఎలా నిలబడగలను? నేను మీ కష్టాల్లో వెళ్ళంటూ ఉంటాను, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను. గాయపడ్డ ప్రజల పాట నేను అడిగాను, అక్కడున్న హాస్పిటల్ ఎందుకన్నా ఈ మాటల్లో గాయపడ్డ ప్రజల పాట ఆయన నటు ఊరుకున్నా. నాకు అర్థమైంది ఒకటే, ఏ ప్రజల కోసం అయితే పనిచేశాడో దశాబ్దాలు చిన్న దొంగని కప్పుకొని కాలికి గజ్జి కట్టుకొని ఆ పాట పాడుతూ ఉత్తేజపరుస్తూ ఏ తెలంగాణ కోసం అయితే ఏ తెలంగాణ వెనుకబాటుతనం కోసం పాడుతూ పోరాడాడు అలాంటిది నిర్వహించి నేను సాధించుకోలేకపోయిన జీవితంలో 5 దశాబ్దాలు పోరాటం చేసి కూడా నేను గాయపడ్డాను అన్న ఒక మాట ఆయన నవ్వులు గురించి ఆయన ఒకటే ఒక కోరిక ఆయన కోరాడు, మా తెలంగాణ యువత ఈ దేశ యువత అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా తెలంగాణ యువత గాయపడ్డ యువత వారి బలిదానాలు చేసిన యువత అలాంటి యువతకి మేము అండగా నిలబడాలి పోవాలి. తమ్ముడు మీ తోటలో కూడా చూస్తే అన్న చేతిలో చేయ చెప్పారు, అన్న నా బతికినంత వరకు నా ఆఖరి శ్వాస వరకు మన తెలంగాణ వెనుకబాటుతనం గురించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలంగాణ మన తెలుగు ప్రజల యువత కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి అన్న చేతికి నేను మాట ఇచ్చి మాట ఇచ్చి మరి వచ్చాం. నరేంద్ర మోదీ గారు రోజున ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల ముందు కృష్ణ మాదిరి గారి పోరాటాన్ని ఏ నాయకుడు గుర్తించకపోయినా ఆయన మనస్ఫూర్తిగా గుర్తించి ఈ రోజున మందకృష్ణ మాదిక్ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మందకృష్ణ మాదిక్ గారి గురించి చెప్పాలి అంటే నాకు ఆయన చాలా కాలం నుంచి తెలుసు, ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తూ ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అందకృష్ణ మాదిక్ గారిని మాదిగా పోరాటపూర్తి ఎలా గుండెల్లో పెట్టుకుంటారో అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లభించినందుకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరఫున నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ఏమి పొందాడో తెలంగాణ నుంచి ధైర్యం ఆయన నాకు అర్థం కాల, ఆయన ఎక్కడి నుంచి పడితే అక్కడ పొందుతుంటాడు ధైర్యాన్ని క్యాష్ని నాకు అర్థం కాల. ఏంటి తెలంగాణ ధైర్యం పొందింది ఆయన? తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందాడు, చెగువీరా పోరాటం నుంచి ధైర్యం పొందాడు, చెగువీరాను లేచి పద్మాన్ని పట్టుకున్నాడు, భగత్ సింగ్ను చూసి ధైర్యం పొందాడు. ఏంది పిచ్చి మాటలు పిచ్చేవారని నాకు అర్థం కాదు, ఏంటి నాకు అర్థం కాదు, ఎక్కడ చూపించడం బెటర్ అతన్ని. తెలంగాణ నుంచి ధైర్యం పొందాడంట, అక్కడికి వెళ్తే తెలంగాణ నుంచి ధైర్యం పొందానంటాడు, కాదే కమ్యూనిస్ట్ నుంచి వస్తే కమ్యూనిస్ట్ నుంచి ధైర్యం పొందానంటాడు, అసలు అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామని కోరిక వచ్చిన నాకు వెళ్ళలేకపోయినా అని చెప్తాడు. ఏం చెప్దాం మనకు అర్థం కాల, అతని ధోరణే వేరు.
జనసేన ఎక్కడ? తెలంగాణలో 8 మంది జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళు అడగాలి ఆయన్ని, అయ్యా మమ్మల్ని ఎందుకు పెట్టావు, ఎందుకు నువ్వు ప్రచారంగా రావడం లేదని. అంటే తీరిక లేదేమో ఆయనకి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆగమేఘాల మీద వచ్చి దూషించే కార్యక్రమం కన్నా కూడా అక్కడికి వెళ్ళటం కన్నా కూడా ఇది ముఖ్యమని భావించాడు. దీనిలో క్యాష్ వస్తుంది అందుకని వచ్చాడు. అక్కడ తెలంగాణలో ఉంటే శుభ్రంగా వాళ్ళకి ప్రచారం చేసుకోవచ్చు కదా, అవి ఊరికనే అడ్డం పెట్టిన క్యాండిడేట్లా కనిపిస్తుంది. పాపం వాళ్ళు కూడా లబోదిబం అంటున్నారంట, ఎందుకు పెట్టారు ఏమిటి కథ అని. రేపు రిజల్ట్ చూస్తాం కదా, 8 గెలుస్తాడో 2 గెలుస్తాడో 0 గెలుస్తారో మీరే చూస్తారు కదా. అక్కడ చిత్తశుద్ధి లేని రాజకీయం. ఇందాక నేను చెప్పాను కదా, ఇంత దుర్మార్గమైన రాజకీయం, ఇంత తేట తెల్లవిగా ప్రజలకు అర్థమయ్యే రాజకీయం లేదు. బీజేపీతో అక్కడ, తెలుగుదేశంతో ఇక్కడ, తెలుగుదేశమేమో కాంగ్రెస్తో అక్కడ జెండాలు పైకి లేపుతున్నారు. ఎవరు? ఆ రాహుల్ గాంధీ వచ్చినా జెండా లేగుస్తుంది, ఆ ప్రియాంక గాంధీ వచ్చినా జెండా లేగుస్తుంది, ఆ రేవంత్ రెడ్డి వచ్చినా జెండా లేగుతుంది. తెలుగుదేశం జెండా అక్కడేమో తెల్ల జెండా ఎత్తేశారు, ఇక ఈ జెండాలు లేపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కామ్గా కూర్చుని కంటాపురం చూస్తున్నాడు, జెండాలు ఎత్తండి ఎత్తండి అని. ఏ నాకు తెలియకడుగుతున్నాయా ఆ పవన్ కళ్యాణ్, ఆ సిగ్గుంది నీకు? నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు, కనీసం 8 మందికైనా తెలుగుదేశం సపోర్ట్ చేస్తానని అనుకోవా? కనీసం 8 మందికి బీజేపీని వదిలేసాయి. నువ్వు 8 మంది క్యాండిడేట్లు పెట్టావు కదా చంద్రబాబు నాయుడు గారు, 8 మందికి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉందా రహస్యంగా అయినా? అది లేదు. నీ క్యాష్ ఇస్తే చాలు, సపోర్ట్ లేకపోతే. నేను చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది బహిరంగ రహస్యం. ఆ బహిరంగ రహస్యం ఏదో, పవన్ కళ్యాణ్ గారు 8 మందికి సపోర్ట్ చేస్తే ఒకటి అరా గెలిచే అవకాశం ఉంటుంది. నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు క్యాష్ నాకు ఇస్తే చాలనుకుంటే ఎందుకయ్యా 8 మంది నిలబడ్డారు? కాస్త ఆలోచించుకోండి అయ్యా బాబు, మీ డబ్బులు వదిలించుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, రెండు తెలుగు రాష్ట్రాలు. నేను ఒకటి చెప్తానే, తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు మొదట, మేము ఓడిపోయాం. మళ్ళా కేసీఆర్ గెలిచాడు, మళ్ళా ఇక్కడ మేము గెలిచాం. అక్కడ ఏం జరిగినా దాని ప్రభావం ఉండదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంతకని ఏం కావాలి? అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ నాయకులు వేరు, ఇక్కడ నాయకులు వేరు. సో రేవంత్ రెడ్డి అవుతాడో లేకపోతే ఎవరవుతాడో దట్ ఈస్ దేర్ బిజినెస్. అక్కడ కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా, మిశ్రమ ప్రభుత్వం వస్తుందా, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ నౌ. మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అక్కడ ఏదో జరుగుతుంది జరుగుకునేవ్వండి, అక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు ఇప్పుడు వాటితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రం కాబట్టి వాటితో సంబంధం, నదీ జలాలు మనకి వివాదాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఇప్పుడు కొనసాగవలసిందే. సో అక్కడ రాజకీయాలు, ఇక్కడ ఏ విధమైన ప్రభావం ఉండదని నేను నమ్ముతున్నాను. వారాహి మంగళగిరి వరకే, అది ఆంధ్రప్రదేశ్ వరకే వారాహి. తెలంగాణ లైసెన్స్ లేదు దానికి, తెలంగాణలో వారాహి వెళ్తే లైసెన్స్ లేదు దానికి. ఇక్కడ వరకే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాత్రమే తిరిగింది వారాహి. అక్కడ మాత్రం దానికి లైసెన్స్ లేదు అనుకుంటాను. అక్కడికి వెళ్ళట్లేదు మరి ఎందుకనో, ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్ళట్లేదు, 8 మందిని పెట్టిన చోట కూడా వెళ్ళట్లేదు. ఏమిటో మరి నాకు అర్థం కాల. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చెబితే చేసినటువంటి వారాహి కాబట్టి ఆయన డైరెక్షన్తోనే వెళ్తుందన్నమాట అని అర్థం చేసుకోవాలి మనం.